Hi friends, welcome to my UVDJ All in One channel. Friends, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు దీపావళి సందర్భంగా మీ అందరికీ వాటర్ క్యాండిల్స్ తయారు చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఈరోజు సాయంత్రం తప్పకుండా ఈ వాటర్ క్యాండిల్స్ని వెలిగించి చూడండి. చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్యాండిల్స్ని ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. కుందన్స్ కొన్ని తీసుకోవాలి. గాజు గ్లాసులు కానీ బౌళ్ళు కానీ తీసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని కొంచెం మందంగా ఉన్న కవర్ని తీసుకోవాలి. ఈ కవర్ని నేను చూపిస్తున్నట్టుగా మడత పెట్టి రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా గ్లాస్ లోపల వైపు పట్టేలా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మడత పెట్టి మధ్యలో ఒక చిన్న హోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హోల్లో ఒత్తిని పెట్టుకోవాలి. మనకి ఇలాంటి ఒత్తులు మార్కెట్లో దొరుకుతాయండి. ఇప్పుడు గ్లాసులో 1/4 వంతుకి వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో నేను కలర్ కోసం కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ పైన నెమ్మదిగా ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత కుందన్స్ని వేసుకోవాలి. మనం వీటికి కుందన్స్ కానీ పూసలు కానీ ఏవైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ గ్లాస్ పైన మనం రెడీ చేసుకున్న ఒత్తిని నెమ్మదిగా పెట్టుకోవాలి. ఈ కవర్ లోపలికి ములగకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఈ క్యాండిల్ని వెలిగించుకోవాలి. ఇవి చాలా అందంగా ఉంటాయండి. మనకి ఏ కలర్ కావాలితే ఆ కలర్లో మనం రెడీ చేసుకోవచ్చు. ఈ దీపావళి రోజున మీరు కూడా ఈ క్యాండిల్స్ని తయారు చేసుకొని మీ ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.